మహిళలపై చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల హింసను ప్రభుత్వాలు అరికట్టాలని భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మహిళలు చిన్నారులపై అత్యాచారాలు దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఐద్వా నగర కార్యదర్శి రాజలక్ష్మి వాపోయారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మగవారు మద్యానికి బానిసు కావడం వల్లే ఆడవారిపై దాడులు పెరిగిపోయాయని ప్రభుత్వం వెంటనే మద్యపాన నిషేధం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోల్పోయిన పేద ప్రజలందరికీ 7500 రూపాయలు అందించాలని కోరారు. హింసావేత్ర మహిళా హింసావేత్రక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాము. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఆకాశంలో సగం నేలలో సగం అని చెప్తున్నారు. మహిళల విషయంలోకి వచ్చేటప్పటికి మహిళా సాధికారత అని టీవీల్లో పత్రికల్లో గొప్పగా చాటుకుంటున్నారు. మహిళా సాధికారత ఎక్కడ కనిపిస్తుంది? వాళ్ళు పనిచేసే చోట్ల వాళ్ళు లైంగిక వేధింపులకి అనేక దాడులకు గురవుతున్నా ఇప్పటికీ ఎటువంటి చట్టాలు కూడా పటిష్టంగా అమలు చేయలేని ప్రభుత్వం మహిళా సాధికారత అని చెప్పడం సిగ్గుచేటైన విషయం. ఈరోజు చూస్తా ఉన్నాం స్కీమ్ వర్కర్స్, హెల్త్ వర్కర్స్, అంగన్వాడీలు వీళ్ళంతా కూడా కరోనా నేపథ్యంలో కూడా అనేక సేవలు అందిస్తూ తిరుగుతున్నప్పటికీ వాటికి వాళ్ళకి ఎటువంటి వైద్య పరికరాలు కానీ అలాగే వాళ్ళకి పనిచేస్తున్న ఈ పనిదినాలకి అదనపు జీతం కానీ ఏమీ లెక్క కట్టకుండా పూలు పళ్ళు చప్పట్లు కొట్టి వాళ్ళని సత్కరించి వదిలేస్తున్నారు. ఇదేనా మహిళా సాధికారత అని మేము అడుగుతా ఉన్నాం. ఒక పక్క కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా మద్యాన్ని విచ్చలవిడిగా ఏర్లై పారించి ఈ రకంగా కుటుంబాలని నాశనం చేయడానికి ప్రభుత్వాలు పనిచేస్తుంటే ఇదేనా మహిళా సాధికారత అని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు మహిళలపై దాడులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ నియంత్రిస్తున్నారు? పటిష్టమైన చర్యలు తీసుకొని చట్టాలు ఎక్కడ అమలు చేస్తున్నారు? ఏది మహిళా సాధికారత అని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అలాగే వేలాది మంది మహిళలు ఫ్యాక్టరీల్లో, హాస్పిటల్స్లో, షాపింగ్ మాల్స్లో అలాగే స్కీమ్ వర్కర్స్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కనీస వేతనాలు ఏవి? అవన్నీ ఇచ్చి చూపించి మీరు మహిళా సాధికారత అని చెప్పండి అని మేము ఈరోజు గవర్నమెంట్కి గుర్తు చేస్తూ ఉన్నాము. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో కూడా మహిళలు ఏవైతే ఎదుర్కొంటున్నారో సమస్యలు, వారిపై జరుగుతున్న లైంగిక దాడులు కానివ్వండి, అలాగే వాళ్ళకి పని కనీస పనికి కనీస వేతనం లేకపోవడం కానివ్వండి, వేలాది మందిగా చేస్తున్న మహిళలు స్కీమ్ వర్కర్స్గా ఇలా షాపింగ్ మాల్స్లో వీటిలో పనిచేస్తున్న వాళ్ళకి కనీస వేతనాలు కానీ ఏమీ ఇవ్వకుండా మహిళా సాధికారత, మహిళలు మీకంటే మహారాణులు ఎవరూ లేరని ఊరికే డబ్బాలు కొట్టుకోవడం ఇకనైనా తగ్గించి మహిళలకి సమస్యల పరిష్కారానికి కృషి చేసే దిశగా, వాళ్ళకి ఉన్న చట్టాలని పటిష్టంగా అమలు చేసే దిశగా, అలాగే మద్యాన్ని నియంత్రించే దిశగా, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో మహిళల మీద మహిళను ఒక ఆటబొమ్మగా తీసుకొని విచ్చలవిడి శృంగారాలు అవన్నీ అరికట్టే దిశగా చర్యలు తీసుకొని మహిళలకి సాధికారత సాధించే దిశగా దశగా మేము పనులు చేస్తున్నామని చెప్తే బాగుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.